మాట్లాడతాను. కాంగ్రెస్ నేత లింగం యాదవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ లింగం యాదవ్ గారు. మీరు వినే ఉంటారు, మన రాజకీయ విశ్లేషకుడు ముఖేష్ గారు కూడా అంటున్నారు, ఆయన వ్యక్తిగతంగా కూడా, ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పరిపాలన సరిగ్గా చేయలేదు, ఇప్పటి నుంచి పరిపాలన చేస్తాం అంటే అర్థం లేదు, ఇప్పటి వరకు మీరు ఏం చేశారని అడుగుతున్నారు. ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులు, మరి అదేవిధంగా పోప్ అనలిస్టులకు మీకు అందరికి నమస్కారం అండి. ఎస్ అండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన 24 గంటలు దాటం ముందుకే మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంది. అదేవిధంగా 100 రోజుల్లోనే 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేసినటువంటి చరిత్ర ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంది. ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉంది, స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది. గతంలో వారి పరిపాలన కడీల పాలన నుంచి జరిగింది, ఇవాళ సెక్రటేరియట్ నుంచి జరుగుతుంది. ఇవాళ స్వేచ్ఛాయుతంగా ఇవాళ ఎవరైనా కూడా తెలంగాణలో ప్రజలు సబ్బండ వర్గాలు ఇవాళ ముఖ్యమంత్రిని, మంత్రులు కలుసుకోవచ్చు నిర్భయంగా. ఇవాళ స్వేచ్ఛగా ఇవాళ ప్రతిపక్ష నాయకుడు స్వేచ్ఛగా ఇవాళ యాత్ర చేస్తుందంటే గతంలో ఆ సిచ్యువేషన్ ఉండేది. అంటే మనకు ఇవాళ ప్రతిపక్ష నాయకునికి ఇంటి మీదకి వెళ్ళి అర్ధరాత్రి దర్వాజలు వడగొట్టి అరెస్ట్ చేసినటువంటి చరిత్ర గత పాలకులది. ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, ఇవాళ ప్రజాస్వామ్యత పాలనంతా కూడా ఇవాళ ఫ్యామిలీస్ నుంచి ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా నడుస్తుంది. ఇవాళ ఎస్ మేము అన్నట్టు ఇవాళ 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేశాము. ఒక ఇంకొకటి ఉంది, రైతు రుణమాఫీ అనేది ఇవాళ ఎలక్షన్ పోయి ఉంది. సో దానివల్ల అది అమలు చేయలేకపోయినా ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళ ఆగస్ట్ లో ఆ రుణమాఫీ కూడా అమలు చేసి తీర్థమని. ఇవాళ మీరు అదర్థం చేసుకోండి, మేము 100 రోజులు గతంలో 100 రోజులు పాలనకు మీరు పరిపాలించినటువంటి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గతంలో కేసీఆర్ 10 సంవత్సరాల పాలనకు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ 10 సంవత్సరాల పాలనకు మీరు కంపేర్ చేయండి. మీరు ఆ విధంగా మాట్లాడారు తప్ప ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్షన్ లో ఉన్న తర్వాత ఏ విధంగా మీరు ఎట్లా అమలు చేస్తారండి? మేమే చెప్తున్నాం కదా, మీరు ప్రతిపక్ష నాయకుడుగా ఒక ప్రత్యక్ష బాధ్యత ప్రభుత్వానికి సలహాలు రామ్మోహన్ గారు మీరు ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి డే వన్ నుంచి, ఒక నిమిషం లింగం యాదవ్ గారు మీరు ప్రభుత్వం స్థాపించిన దగ్గర, మీరు ప్రభుత్వం స్థాపించింది డే వన్ తర్వాత నుంచి కూడా మీ ప్రభుత్వం కూలిపోద్దన్న మాట బీఆర్ఎస్ నోటి నుంచి మనం విన్నమాట వాస్తవం. అయితే ఇప్పటి వరకు మీరు అభద్రతా భావంలో ఏమైనా ఉన్నారా? నిజంగా కూలిపోతుందనే అభద్రతా భావం మీకేమైనా ఉందా? ఎందుకంటే ప్రతిసారి అభద్రతా భావంలో ఉంటే తప్పితే మరి కాంగ్రెస్ నేతలు ఈ రకంగా మాట్లాడటానికి అవకాశం ఏంటంటారు? అభద్రతా భావం ఏమైనా ఉందా మీకు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష ఎలక్షన్లు 5 సంవత్సరాలకు వస్తాయి. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. అయితే గతంలో మనం చూసాం ఇక్కడ కేసీఆర్ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలను చూసుకున్నారు, అదే విధంగా బీజేపీ. ఇవాళ దేశంలో సింటేలు ఎగబోసింది ఎవరండి? మహారాష్ట్రలో, మా మధ్యప్రదేశ్ లో, కర్ణాటకలో, గోవాలో, మణిపూర్ లో ఎలక్ట్ అయిన ప్రభుత్వాలని టైంలో డెమోక్రసీని మట్టం తీసి ఇవాళ వాళ్ళ ప్రభుత్వాన్ని కూర్చున్నటువంటి చరిత్ర బీజేపీ. వాళ్ళిద్దరికి కూడా ప్రజాస్వామ్యం మీద నిమిత్తం లేదు, ఎందుకంటే ప్రజల చేతి ఇంకొకటి ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, దీన్ని కూల్ చేస్తూ పేరు చూస్తామంటే వాళ్ళు యొక్క తెలంగాణ ప్రజల తీర్పును అవమానిస్తారు. అయినా ఇది తెలంగాణ గడ్డ చైతన్యానికి ప్రతీక తెలంగాణ. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఎన్ని కుట్రలు చేసినా కూడా ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇవాళ తెలంగాణ ప్రజల చేత ఇవ్వబడిన ప్రభుత్వాన్ని ఏ విధంగా మాట్లాడతారండి? ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా కలిసికస్తుగా సమిష్టిగా తెలంగాణని, అభివృద్ధిని ఏ విధంగా ముందుకెళ్ళాలి, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఇవాళ దేశంలోనే తెలంగాణని ఒక నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లడం కోసం కృషి చేస్తుంటే వీళ్ళు ఈ విధంగా సలహాలు సూచనలు ఇవ్వాలి ఒక ప్రతిపక్ష నాయకులుగా? అది మరిపోయి ఈ ప్రభుత్వం సవాళ్ళు వెళ్తే తెలంగాణ ప్రజలు మన అసెంబ్లీ ఏ విధంగా తీర్పు చెప్పిందో ఇవాళ రాబోయే రోజుల్లో 100 మంది 11 మంది ఎలక్షన్ లో కూడా ఈ రెండు పార్టీలు కలిసి చాలా కుట్రలు చేసినాయి. ఇవాళ వాళ్ళిద్దరూ ఒకటి కాదని మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేసింది, కానీ అందరికీ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. వాళ్ళిద్దరూ కలిసి గతంలోనే కేంద్రంలో నల్ల చట్టాలకు సపోర్ట్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.
రైతులకు ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ పోరాడిన ఏకైక కాంగ్రెస్ పార్టీ మళ్ళా వాళ్ళకి వచ్చి ఇవాళ ఇట్లా అదే చెప్తున్నాండి. పెద్ద ప్రజాస్వామ్యం మీద కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, సిగ్నల్ సరిగ్గా ఉండట్లేదు. మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతో బీజేపీ నేత నందారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నందారెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఓకే, మనం బీఆర్ఎస్ నేత రామ్